ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 100 పడకల ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోడ్డు మీద ర్యాలీ చేస్తూ డౌన్ టౌన్ జగన్మోహన్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ కనీసం చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నపిల్లలకు వైద్యం చేసే డాక్టర్ కూడా లేడని, తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. ర్యాలీగా అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎండీ రసూల్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పట్టణ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు, బోడ నాగభూషణం, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రు దేవ, ఐటీడీసీ నియోజకవర్గ కన్వీనర్ బోడ అనీష్ కుమార్, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు నందిపాము నాగేశ్వరరావు, మైనార్టీ సెల్ లీడర్ సయ్యద్ మహబూబ్ బాషా, మారుమూడి థామస్, మానేపల్లి రాజారావు, గద్దె శివ తదితరులు నాయకులు. ఇప్పుడు ఆ సౌకర్యాలు అన్నీ లేవు. 100 పడకలు చేసిన పేరుకే కానీ దానికి సంబంధించిన వైద్యులు లేరు, గైనకాలజిస్ట్ లేరు, అదే పిల్లల డాక్టర్ గారు లేరు. వీళ్ళని అర్జెంటుగా నియమించి ఈ ఏరియా జనాలకి ఆసుపత్రి అవసరాలు తీర్చాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మేము. మీరు అడిగిన కూడా చెప్తాను, తీసేయండి కొద్దిగా కొద్దిగా.